నరేంద్ర మోడీ నుండి ప్రభాస్కు పిలుపు ఎందుకో కారణం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి రెబర్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా గూస్ బంస్ రావాల్సిందే ప్రభాస్ పేర్కొన్న హైప్ అలాంటిది మరి ఈశ్వర్ సినిమాతో తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ తన ప్రతిభంట ఏంటో అందరికీ పరిచయం చేస్తూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు బాహుబలి సినిమాతో రాజమౌళి గారి చేతుల్లో పడ్డ ఆనిమత్యంలాగా మారిపోయి ప్యాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన ప్రభాస్ ఏకంగా వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే కేవలం పాన్ ఇండియా మాత్రమే కాకుండా మహానటి ఫేమ్ నాగాశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీలో ప్రభాస్ విభిన్నమైన పాత్రలో కనిపించి అందరిని కూడా ఎంతగానో మెస్మరే చేయబోతున్నాడు అయితే మరి ఈ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ యొక్క అద్భుతమైన మూవీ టైటిల్ కానీ అలాగే గ్లీమ్స్ కానీ రిలీజ్ అయింది అమెరికాలోని కామికాన్ ఈవెంట్లు అనే సంగతి తెలిసిందే కదా మరి ఈ ఈవెంట్లో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా యొక్క గ్లీమ్స్ అలాగే టైటిల్ రిలీజ్ కావడం ఎంత విశేషమని చెప్పాలి అంటే ప్రభాస్కి అంత హైప్ ఉందన్నమాట అందుకోసమని ఇదంతా కూడా గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా ప్రభాస్ కు పిలుపునిచ్చారట ఎందుకంటే ప్రభాస్కి ఘనంగా సన్మానం చేయాలనుకున్నారట బెస్ట్ ఎంటర్టైనర్గా ఆయనకు మాత్రం మంచి అవార్డుని ఇచ్చి అతనికి సన్మానం చేయాలని నిర్ణయించుకొని ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభాస్కు పిలుపునించారట ఇక దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట వైరల్గా మారడం మాత్రమే కాకుండా ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు చూడాలి మరి ప్రభాస్ యొక్క ఈ ఘన సన్మానం ఎంత గ్రాండ్గా జరుగుతుంది ఏంటి అనేది